ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షులు మెంగన్ మనోహర్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వరదలతో ఇబ్బంది పడుతున్న ఖమ్మం ప్రజలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన కలిసి నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించడానికి వెళ్లిన మాజీ మంత్రులు హరీష్ రావు, సవిత ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్ ఉన్న వాహనాన్ని అడ్డుకొని రాళ్లతో గుండాల తీరుగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల తీరును ఖండిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సీలం స్వామి, సీనియర్ నాయకులు కంచం నరసింహులు, ఎండి జహంగీర్, కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షుడు వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ పక్షాన వాళ్ళందరం నిన్న ఖమ్మం వెళ్ళడం జరిగింది. నిన్న ఖమ్మం వెళ్తే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ గుండాల తీరుగా వ్యవహరిస్తూ అక్కడ కార్యకర్తలు రెచ్చగొట్టి ఏదైతే హరీష్ రావు గారి కాన్వే మీద రాళ్లతో దాడి చేయించినారు. ఇదంతా కూడా యావత్ ప్రధానికం చూస్తూ ఉంది. ఒక మహిళ మాజీ మంత్రి సవిత ఇంద్రారెడ్డి గారు వారు ఆందోళనకు గురైనారు ఇట్లా దాడి అవుతుందని చెప్పి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి అనుచర వర్గము ఈ దారులను ప్రోత్సహిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా యావత్ ప్రధానికం గమనిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఆపదలో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోకపోగా ఇట్లాంటి ఆదుకుందామని వచ్చినటువంటి నాయకుల మీద దాడి చేయడం యావత్ ప్రజాస్వామ్యం కూడా ఇది హర్షించదు. ఖమ్మంలో మా పార్టీ నాయకులైనటువంటి మా పార్టీ ఎమ్మెల్యేల మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో హరీష్ అన్న గారి మీద కానీ, అట్లాగే పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద కానీ, సవితమ్మ మీద కానీ, జగదీష్ అన్న మీద కానీ, కాన్వాయ్ మీద ఏదైతే రాళ్ల దాడి చేసిరో దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన కూడా మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. దాడికి ప్రతి దాడి పరిష్కారం అనుకుంటే మేము అనుకుంటే ఏ ఒక్క జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరు కూడా మిగిలరని చెప్పేసి గూట్గా హెచ్చరిస్తూ ఉన్నాను.